अस्सलाम वालेकुम नाज़रीन, मैं हूं मोहम्मद अब्दुल मुखीत। आप देख रहे हैं मेंटे न्यूज़। साबिका नायब सदर टाउन कांग्रेस के टीआरएस में शमूलियत इख्तियार कर ली। मोहम्मद अयूब का नायब सदर टाउन कांग्रेस ने रुकने असम्बली महबूबनगर डॉक्टर वी श्रीनिवास गौड़ की मौजूदगी में टीआरएस में शमूलियत इख्तियार कर ली। डॉक्टर वी श्रीनिवास गौड़ के पार्टी कंडवा पहनाकर इन्हें इस्तकबाल किया। इस मौके पर रियासती सेक्रेटरी टीआरएस इम्तियाज इसाक, तर्जुमान टीआरएस मोहम्मद तकी हुसैन तकी वगैरह मौजूद थे। ఈరోజు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా కాంగ్రెస్ టీడీపీ నాయకుల వ్యవహారాల వల్ల ఎన్నో సంవత్సరాలుగా ఆయా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఇక మేము ఆ పార్టీలో ఉండలేము, ప్రజా తీర్పును కూడా గౌరవించలేనటువంటి వ్యక్తులు ప్రజా తీర్పును కూడా అపహాస్యం చేసే విధంగా మాట్లాడేటువంటి వ్యక్తుల వెంబడి మేము ఉండం, ఆ పార్టీలలో ఉండం అని చెప్పి కొంతమంది రావడం జరుగుతుంది। ఇంకా చాలా మంది ఏమో గత ఎలక్షన్స్లలో మేము గ్యారెంటీగా 100% ఆత్మసాక్షిగా దేవుని సాక్షిగా మీకే ఓటేసిన మా పార్టీలో ఉండి కూడా ఆ రోజు వస్తే డబ్బుల కంబడబోయి వచ్చిందని అంటారని చెప్పి మేము రాలేకపోయినాం, కానీ మీకే ఓటేసి దైవ సాక్షి చెప్తున్నాం, మీ ఎంబడి వస్తామని ఈరోజు రావడం జరుగుతాం। ఎవరిని కూడా బలవంతం చేయట్లేదు, ఆ రమ్మని కూడా ఎవరు అడగట్లేదు। ఇక్కడ 40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అయ్యూబ్ ఖాన్ అనే పెద్ద మనిషి, నిజాయితీ గల పెద్ద మనిషి, వాళ్ళ ఫాదర్ కూడా ఒక గజిటల్ ఆఫీసర్గా ఉన్న పెద్ద మనిషి, కమిషనర్గా ఉన్న పెద్ద మనిషి, వాళ్ళ ఫాదర్ కమిషనర్గా రిటైర్ అయ్యింది, అతన్ని అడగండి మేము ఏమైనా ఆహ్వానించినామా లేకపోతే ఏమైనా ఆశ చెప్పినామా, మీ పరిపాలన బాగుంది, మీ వ్యక్తులు బాగున్నారు, మీ ఎంబడి ఉంటామని రావడం జరిగింది। ఇలా టీడీపీ ఎంపీటీసీ వచ్చిండు, కాంగ్రెస్ సర్పంచులు వచ్చారు, ఎవరైనా ఎంక్వైరీ చేశాడు కానీ కనీసం మేము ఫోన్ చేసినామా రమ్మని అడిగినామా, వాళ్ళే ఇంత పెద్ద మెజార్టీతో గెలిపించిన మెజార్టీని కూడా గౌరవించకుండా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారు, అసలు మాకే సిగ్గు అనిపిస్తుంది ఆ పార్టీలో ఉండడం, మేము వస్తున్నాం ఆ పార్టీలో ఉండమని చెప్పి ఇలా అందరు రావడం జరుగుతూ ఉంది। కనుక ప్రజలు ప్రజాస్వామ్యంలో ఎక్కడ మంచి అనిపిస్తే స్వేచ్ఛాయుతంగా వాళ్ళు వచ్చేయడానికి అవకాశం ఉంది, యాక్చువల్గా నిజానికి మాకు అవసరం లేదు ఇలా తీసుకోవడానికి కూడా, మాకు అవసరం ఉందంటే పిలవచ్చు, మేము మాకు అవసరమే లేదు, అయినా గ్రామాలలో గ్రూపులు ఉండొద్దు, వస్తామని వాళ్ళే స్వచ్ఛందంగా అంటున్నారు, రెండు గ్రూపులని గ్రామాన్ని ఖరాబ్ చేయొద్దు, వాళ్ళంతా ప్రశాంతంగా బతకాలి ఉండాలి వాళ్ళు అని చెప్పి రావడం జరిగింది। వాళ్ళు వస్తుంటే రమ్మని చెప్పడం జరిగింది। చాలామంది మా పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు, గెలిచిన అభ్యర్థులు కూడా ఎన్నో ఇబ్బందులు మన సర్పంచ్ ఎలక్షన్ పడ్డా కూడా అన్న గ్రూపులు ఉండొద్దు, మీరు చెప్పిన మాట కరెక్టే, కలిసి ఉందాం, వాళ్ళే స్వచ్ఛందంగా వస్తున్నారు, కలిసిమెలిసి మేము ఉంటామని చెప్పి కూడా వాళ్ళందరూ కూడా అడ్జస్ట్ అయ్యి మనోభావాలు ఒకరికొకరు కలుసుకొని ఈరోజు ముందుకు పోతా ఉన్నారు। కనుక ఈ ప్రజాస్వామ్యంలో దౌర్జన్యాలు బెదిరింపులు బలవంతాలు అనేటివి ఎక్కడ కూడా ఉండవు, ఓటర్ అనేటువంటి ఎంత ఫ్లెక్సిబిలిటీగా మంచిగా అనిపిస్తే హృదయంలో మంచిగా అనిపిస్తే చేస్తారు, పని చేస్తాము, పనిచేసే ప్రభుత్వం ఇది, పనిచేసే ముఖ్యమంత్రి ఉన్నాడు అని నమ్మకం కలిగితే ఆ పార్టీలోకి వస్తారు, పనిచేసే ఎమ్మెల్యే ఉన్నాడంటే ఆ పార్టీలోకి వస్తారు, అర్ధరాత్రి వస్తే పని చేస్తారు, పలుకుతారనేటువంటి వ్యక్తుల మీద ఉంటారు, కానీ ప్రజలతో గెలవడానికి ప్రజల మనసులోనూ గెలుచుకోవాలి, ప్రజలలో అనునిత్యం ఉండి వాళ్ళ కష్టాల్లో సుఖాల్లో పాలు పంచుకోవాలి, అప్పుడే ప్రజలు మనం వెంట ఉంటారు। ఇలా మా ముఖ్యమంత్రి గారు చేసే పని వల్ల భరోసా కలిగింది ప్రజలకు, అరే వీళ్ళు చేస్తారు, ఈ ప్రభుత్వం చేస్తుందని, కనుక ప్రజాస్వామ్యంలో గెలిచిన తర్వాత కూడా ఇలా రాష్ట్రంలో చాలామంది ఈవీఎంలు తప్పులు ఉన్నాయి అవి తప్పులు ఉన్నాయని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు, మరి కాంగ్రెస్ పార్టీ ఎన్ని రాష్ట్రాలు అధికారంలో ఉంది ఈ దేశంలో, మరి అన్ని రాష్ట్రాల్లో వాళ్ళు ఇదే పనిచేసి అధికారంలోకి వచ్చిందా,
అని అడుగుతా ఉన్నాను. మరి గతంలో చంద్రబాబు నాయుడు కూడా అధికారంలో వచ్చిండు, ఆయన ఇదే పని చేసి వచ్చిందా? ప్రజలలో గెలవనికి చేత కాక ఏదో వక్ర మార్గాల్లో పెట్టి ఒంగలు ఒంగలు మాటలతో మాట్లాడి చూస్తే ప్రజలను అగౌరవపరిచినట్లే అవుతుంది. ఎవరే కానీ బీజేపీ పార్టీ కూడా ఎంతో ఎన్ని రాష్ట్రాలు అధికారంలో ఉంది, మరి ఆ దేశంలో వాళ్ళే ప్రధానమంత్రి. ప్రధానమంత్రి అనుకుంటే ఏమైనా చేయొచ్చు, మొత్తం 5 ఏళ్ళకోసారి మొత్తం ఆయన అన్నీ చేసుకోవచ్చు. మరి గట్టుండే అవకాశాలు ఉంటాయా? ఓడిపోతే ఒకటి, గెలిస్తే ఒకటా? మరి బీజేపీ కూడా ఎన్నో రాష్ట్రాలు అధికారంలో ఉంది కదా, వాళ్ళు ఇవన్నీ ఈవీఎంలు చేసుకొని వచ్చిర్రా. అసలు ప్రజానాడి చూస్తేనే తెలుస్తుంది ఎవరికి వేసినావు బిడ్డ అంటే, అవ్వా ఎవరికి వేసినావు అంటే తెలుస్తుంది. కనుక ఇలాంటివి పిచ్చి మాటలు ఇంకా ప్రజల మధ్యలో అభాసుపాలు కావుతారు. ప్రజా తీర్పుని ఎవరైనా గౌరవించలేదో, ఏదో వక్ర మార్గంలో గది లేదు గది లేదు గది లేదు కుంటి సాకులు వంక సాకులు పెట్టుకొని వంక దళ్ళతో అటు పోతారో, ప్రజలు ఇంకా అసహించుకుంటారు. కానీ గొప్పలని అనుకోరు ఎవరే కానీ. కనుక ఏది ఏమైనా ఇలా మేము ఏం అనట్లేదు వాళ్ళని, వాళ్ళది వాళ్ళదే, మా పద్ధతి మాదే. వాళ్ళ పద్ధతిని చూసి ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే జెండాల కింద వాళ్ళకి వస్తున్నది ఇలా ఖాళీ. ఎందుకంటే వాళ్ళ విధానాల వల్ల, ఆ పార్టీల విధానం వల్ల పార్టీలు ఖాళీ అవుతున్నాయి. కనుక ఖాళీ అవుతున్న దానికన్నా ఆత్మపరిశీలన చేసుకోవాలి. అయ్యో ఏం చేస్తున్నాం మనము, మన విధానం ఏంటి, మన పద్ధతి ఏంటి, మన పద్ధతిలో ప్రజలను ప్రజాస్వామ్యాలను గౌరవిస్తున్నామా అనేది ఆలోచించుకోవాలి. చేసుకుంటే మంచిది, వాళ్ళకు చేసుకోకపోతే వాళ్ళ దురదృష్టం. కనుక ఈరోజు ప్రధానమంత్రి గారు కానీ పక్కన రాష్ట్ర ముఖ్యమంత్రులను కానీ ఒకటే అడుగుతా ఉన్నాం, ప్రజాస్వామ్యంలో ఇలాంటి ట్యాంపరింగ్లకు ఉందంటే మీరు అధికారంలో ఉన్నారు కనుక మరి ఎట్లా చేయొచ్చో, ఇట్లా చేసినాం మేము, మేము చేసి అధికారంలోకి వచ్చినాము కనుక తప్పైపోయింది ఇట్లా చేయొద్దు అనేది చెప్తే కిటుకు చెప్తే మీరు బాగుండేది. కానీ మీరు అధికారంలో వచ్చి ప్రజా తీరు పోతుంటే ఏదో ఒక వంగ చూపి మాట్లాడడం అనేది అటు చంద్రబాబు నాయుడు గారు కానీ అటు చాలామంది పార్టీలకు కానీ మంచిది కాదు. ఏది ఏమైనా మహబూబ్నగర్ పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టుకు అనుమతులు వచ్చినాయి, తొందరలోనే అనుమతులను కోర్టు కేసులను మొత్తం ఛేదించి మహబూబ్నగర్ జిల్లాను సస్యశ్యామలం చేసే దిశగా మేము అడుగులు వేస్తాం. మా ముందర కనిపిస్తున్నది పచ్చని పంటలు, బీడుబడ్డ పొలాలు, ఆ పొలాలు పచ్చ పంటలు కావాలని, బీదోడు గొప్ప కావాలని, గుడిసెలు మంచి ఇండ్లు కట్టుకోవాలని, ఏడుపులు తూడుపులు పోయి సంతోషాలు కనపడాలని మా కళ్ళ ముందర కనిపిస్తుంది. అది చేయాలని మా లక్ష్యం. మా లక్ష్యం పేద ప్రజలకు సేవ చేయడం, పేద ప్రజల కళ్ళల్లో సంతోషాన్ని చూడడం, వాళ్ళ ముఖంలో సంతోషాన్ని చూడడమే మా లక్ష్యం. కులము మతము అనేది లేకుండా అందరి ముందు తీసుకుపోవడమే మా కర్తవ్యం. కనుక అందరినీ కలుపుకొని పోతాం, జిల్లాను సస్యశ్యామలం చేస్తాం.